చంద్రబాబు గారు ఎలాంటి వ్యూహాలు రచించినా సరే ఒక్కొక్కసారి అంటే ఆయన సీనియారిటీకి తగ్గట్టుగా వ్యూహాలు సక్సెస్ అవుతాయా బెడ్స్ కొడతాయా అనడానికి ప్రత్యర్థి వేసే వ్యూహాలను తిప్పుకొట్టే పనులు అధికార పార్టీ కూడా సిద్ధంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా అవి కొత్త తలనొప్పులుగా మొదలవుతాయి. అంటే ఆ వ్యూహం వర్కౌట్ అవ్వదు, అలాగే సక్సెస్ అవ్వదు, కానీ పక్కన పెట్టే పరిస్థితి అయితే ఏర్పడుతుంది. తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు భావించారు. ఆ నిర్ణయానికి హైకోర్టు ద్వారా ఒక ఎదురు దెబ్బ అయితే తగిలింది, ఒక బ్రేక్ వేసింది. అంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీ ఎస్టీ బీసీలకు 59.85 రిజర్వేషన్లు కల్పించే జీవో ఏదైతే ఉందో 176 పైన కూడా బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పించే ఏపీ పంచాయతీరాజ్ చట్టంలోని పలు సెక్షన్లు అమలు పైన బిర్రు ప్రతాప్ రెడ్డితో పాటు మరికొంతమంది హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. దీని మీద విచారించిన హైకోర్టు ఆ అమలుకు ఒక బ్రేక్ అయితే వేసింది. ఇక్కడ ఇలా రిజర్వేషన్లు వీలు కల్పిస్తున్న ఏపీ పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్లు ఒకసారి చూసుకుంటే సెక్షన్ 9(1)(a) అలాగే 15(2), 152(1)(a) అలాగే 153(2)(2)(a) అలాగే 180(1)(a) అలాగే 182(1)(2)(b) ఇవన్నీ కూడా చట్టానికి విరుద్ధం అని చెప్పి కోర్టు చెప్పడం. అంటే మొత్తం రిజర్వేషన్లు 50% మించకూడదు అనేది చాలా క్లియర్గా చెప్పింది. 50% మించకుండా కోటా ఇవ్వడం ఈ విషయంలో మాత్రం సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో ఇచ్చిన తీర్పులకు వ్యతిరేకం అని చెప్పి కూడా క్లారిటీ ఇచ్చింది. అయితే ఇందులో చంద్రబాబు విషయం ఎందుకు ఈ విషయంలో ఎందుకు వచ్చింది, చంద్రబాబు అంటే ఏంటనేది చూస్తే కనుక ఈ రిజర్వేషన్లో సంబంధించి కోర్టుకు వెళ్ళింది బిర్రు ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తి. ఈ వ్యక్తి టీడీపీ నాయకుడు, ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను నేను. బీసీలకు ఇవ్వాల్సిన రిజర్వేషన్లు బీసీకి చెందిన వ్యక్తితే వేయిస్తే బాగుండదని చెప్పి కావాలని రెడ్డి కులస్తులతోనే చంద్రబాబు కేసు వేయించారు అనేది వైసీపీ నేతలు చెబుతున్నమాట. ఎందుకంటే బలహీన వర్గాలను మోసం చేయాలి అనే ఉద్దేశంతో సుప్రీంకోర్టు వరకు బిర్రు ప్రతాప్ రెడ్డిని చంద్రబాబు వాడుకుంటున్నారు అనేది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ గారు బహిరంగంగా విమర్శలు చేశారు. ఎందుకంటే కనుక బలహీన వర్గాలంటే చంద్రబాబుకి ఎంత చూపు, ఈ విషయంతో చాలా క్లియర్గా అర్థమవుతుంది. చివర రెడ్డి అనే రెండు అక్షరాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఉపయోగించుకొని వైఎస్ఆర్సీపీ మీద నింద వేయొచ్చు అని చెప్పి ప్రతాప్ రెడ్డిని సుప్రీంకోర్టు వరకు చంద్రబాబు గారు పంపించారు అనేది ప్రధానంగా వైసీపీ నుంచి వినిపిస్తున్న ఆరోపణ. ఎందుకంటే బలహీన వర్గాలకు పెద్దపీట వేసింది కేవలం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే కాబట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి నుంచి వ్యతిరేకత తీసుకురావాలి అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న కార్యక్రమాలకు ఏదో విధంగా దెబ్బతీయాలి అంటే ఖచ్చితంగా అదే టైంలో నేను ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఏవైతే ఉన్నాయో ఆ నిధులు రాకుండా అడ్డుకోవాలి అంటే ఇలాంటి ఒక కుట్ర చెయ్యాలి. ఆ కుట్రనికి పావుగా ఈ బుర్రి ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తిని చంద్రబాబు గారు వాడుకుంటున్నారని వైసీపీ చేస్తున్న ప్రధాన విమర్శ. అందుకే రెడ్డి అనే పేరు ఉన్న వ్యక్తిని వాడుకొని బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ల విషయంలో హైకోర్టులో కేసు వేయించడం అసలు చంద్రబాబు గారి ప్రధాన కుట్రలో భాగం అనేది వైసీపీ స్పష్టం చేస్తుంది. మరి ఇది ప్రజలు అర్థం చేసుకుంటారా, ఏం జరుగుద్ది ఏంటనే చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.